ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అత్యంత అమోఘమైన క్షేత్రం తిరునారయూరు క్షేత్రం. ఈ ఆలయంలో ఈశ్వరుడు, సౌందర్యనాథుడు, పార్వతీదేవి త్రిపుర సుందరిగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిరునారయూరు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకనొక సమయంలో దూర్వాసముని పరమేశ్వరుడు కోసం తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. ఆ సమయంలో స్వర్గలోకపు గంధర్వుడు ఆయన తపస్సుకు భంగం కలిగించగా దూర్వాసముని కోపంతో ఆ గంధర్వుణ్ణి కొంగగా మారిపోమని శపించాడు. ఆ గంధర్వుడు తాను చేసిన తప్పును గ్రహించి దూర్వాసముని శాప విమోచనాన్ని అడిగాడు. అప్పుడు దూర్వాసముని పొన్నై వనములో ఉన్న పరమేశ్వరుణ్ణి కాశీ తీర్థంతో అభిషేకం చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. అలాగే ఈ తిరునారయూరు ఆలయంలో కొంగ రూపంలో ఉన్న గంధర్వుడు ముక్కుతో అభిషేకం చేస్తుండగా ఈశ్వరుడు గాలివాన వచ్చేటట్లు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొంగ అభిషేకం చేస్తూనే ఉంది. ఆ గాలికి కొంగ ఈకలు ఊడిపడుతున్నాయి, అయినా కొంగ మాత్రం అభిషేకం ఆపలేదు. అప్పుడు ఈశ్వరుడు ఆ కొంగ యొక్క నిచ్చెల భక్తికి మెచ్చి శాప విమోచనాన్ని ఇచ్చారు. కొంగ పూజించిన కారణంగా ఈ క్షేత్రానికి తిరునారయూర్ అనే పేరు వచ్చింది. నారయ్ అంటే తెలుగులో కొంగ అని అర్థం. ఈ క్షేత్రంలో అనుగ్రహప్రదమైన విశేషం ఏంటంటే నంబి అండారు నంబి. ఒకసారి రాజరాజ చోళుడు చిదంబర ఆలయంలో నటరాజస్వామిని దర్శించుకునే సమయంలో ఒక భక్తుడు పాడుతుండగా విని ఆనంద పరవశుడయ్యాడు. అతడు ఏం పాడుతున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న రాజు ఒక సాధారణ వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకోలేక తిరిగి వెళ్ళిపోయారు. అలా రాజు రాజభవనానికి వెళ్ళిన తర్వాత ఆ భక్తుడు పాడిన పాట గుర్తుకు వస్తూ ఉంది. ఆ మర్నాడు రాజు మళ్ళీ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు రాలేదు. రాజు ఆ భక్తుడి కోసం చూశారు. మర్నాడు రాజు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు కూడా వచ్చాడు. రాజు ఆ భక్తుడిని చూసి, నిన్న ఆలయానికి మీరు ఎందుకు రాలేదు అని అడగ్గా ఆ భక్తుడు, అనారోగ్య కారణంగా రాలేకపోయాను అని రాజుకు చెప్పారు. అప్పుడు రాజు, రోజు మీరు పాడేదేంటి అని అడిగాడు. దానికి ఆ భక్తుడు, దీనిని మువ్వర్ దేవారం అంటే జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరులచే గానం చేయబడిన దేవార పదికాలు అని చెప్పారు. రాజు కుతూహలంతో దీనికి సంబంధించిన ఆధారం కానీ గ్రంథం కానీ ఏమైనా ఉందా అని ప్రశ్నించగా ఆ భక్తుడు, ఇది నేను మా పెద్దల నుండి నేర్చుకున్నాను, దీనికి ఏ ఆధారం ఉందో నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు రాజు, ఒక పాట వింటేనే ఇంత పరవశంగా ఉంది కదా, మిగతాయి కూడా వినగలిగితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని రాజసభలో ఈ విధంగా ప్రకటించారు. మువ్వరు పాడిన దేవార గ్రంథం ఎవరి వద్దనైనా ఉన్నదని తెలియజేస్తే వారికి మంచి బహుమతి అందజేస్తానని ప్రకటించారు. చిదంబరం ప్రక్కనే గల తిరునారయూర్ అనే ఈ క్షేత్రంలో ఆదిశైవుడు అరుల్దేవ శివాచార్య అనే పూజారి పొళ్ళా పిళ్ళయార్ అంటే స్వయంభూ వినాయకుని ఆలయంలో పూజారిగా నైవేద్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన పని మీద ఊరు వెళుతూ తన కుమారునితో, నేను వచ్చే వరకు వినాయకుడికి పూజ నైవేద్య కార్యక్రమాలని నువ్వే నిర్వహించు అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడు తల్లి ఇచ్చిన నైవేద్యం తీసుకువెళ్ళి పూజానంతరం వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించి, వినాయకుడు నైవేద్యం స్వీకరించాక తన గురుకులానికి వెళ్ళాలి అని అక్కడే వేచి ఉన్నాడు. తన తండ్రి ప్రతిరోజు సమర్పించే నైవేద్యాన్ని వినాయకుడు స్వీకరిస్తాడు అని అనుకున్న నంబి తాను సమర్పించిన నైవేద్యాన్ని కూడా స్వీకరిస్తాడు అనే నమ్మకంతో వేచి ఉండగా ఎంతసేపైనా కూడా వినాయకుడు నైవేద్యాన్ని స్వీకరించలేదు. నంబి నైవేద్యం స్వీకరించమని ఎంతగానో వినాయకుడిని వేడుకున్నాడు. అయినా వినాయకుడు నైవేద్యం స్వీకరించకపోవడంతో తన పూజలో ఏదైనా లోపం జరిగిందేమోనని బాధ కలిగి ఏడుస్తూ తన తలను వినాయకుని పాదాల వద్ద కొట్టుకోసాగాడు. బాలుడైన నంబిలోని అచంచలమైన భక్తి విశ్వాసాలకు సంతసించిన వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించి ఆరగించాడు. అప్పటికే నంబి గురుకులానికి వెళ్ళడానికి ఆలస్యమైందని వినాయకుడే స్వయంగా నంబికి విద్యను నేర్పించి సకల కళలను అనుగ్రహించి గురువయ్యాడు. నంబి ఇంటికి రాగానే తల్లి, నైవేద్యం ఏది అని అడగ్గా, వినాయకుడు ఆరగించాడు అని నంబి చెప్పాడు. తల్లి, వీడికి ఏదో గాలి సోకిందని తన భర్త రాక కోసం ఎదురు చూడసాగింది. భర్త రాగానే జరిగిన విషయాన్నంతా వివరించింది. అప్పుడు తండ్రి కుమారునితో,
ఊరు నుంచి వచ్చిన కారణంగా కొంచెం అలసటగా ఉంది. ఈరోజు కూడా నీవే వినాయకుడికి నైవేద్యం సమర్పించు అని కొడుకుతో చెప్పాడు. తండ్రి కొడుకుకు తెలియకుండా అతని వెనక్కి ఆలయానికి వెళ్ళాడు. రోజులాగానే వినాయకుడు ఆ పిల్లవాడు పెట్టిన మోదకాలను ఆరగించారు. చాటుగా చూసిన తండ్రి ఆశ్చర్యపోయాడు. ఈ విషయం రాజ్యమంతా తెలిసి చివరికి రాజరాజ చోళుడైన అభయ కులశేఖరుని కూడా చేరింది. అప్పటికే మువ్వరు పాడిన దేవారం కోసం వెతుకుతున్న రాజుకి ఈ విషయం తెలిసి, ఈ మువ్వరు దేవారం లభించాలంటే మన శక్తియుక్తులు సరిపోవు, కాబట్టి ఈ భక్తుని సహాయంతో సాధించగలమని అనుకుని రాజు వినాయకుడికి ఇష్టమైన అనేక రకాల పదార్థాలతో, అంటే వెలక్కాయలు, చెరుకుగెడలు, మోదక ద్రవ్యములతో బండ్ల మీద నింపి తిరునారియూరు క్షేత్రానికి వెళ్ళి వినాయకుడికి సమర్పించమని బాలుడైన నంబి అండారు నంబిని ప్రార్థించి తను వచ్చిన విషయాన్ని విన్నవించుకున్నారు. అప్పుడు నంబి అండారు నంబి రాజు తెచ్చిన ప్రసాద నైవేద్యాలను వినాయకుడికి సమర్పించి రాజు మువ్వరు దేవారం గురించి అడిగిన విషయాన్ని వినాయకుడికి విన్నవించారు. అప్పుడు వినాయకుడు ఆ దేవార తాళపత్రాలు చిదంబర క్షేత్రంలో ఉన్నాయని తెలియపరిచారు. వెంటనే రాజు నంబి అండారు నంబి మిగతా పరివారం అంతా చిదంబర క్షేత్రానికి వెళ్ళి ఆలయం అంతా వెతికారు. ఎంత వెతికినా ఆ దేవార తాళపత్రాలు కనపడలేదు. అప్పుడు నంబి అండారు నంబి అక్కడే ఉన్న వినాయకుడిని ప్రార్థించగా వినాయకుడు తొండంతో ఆ తాళపత్రాలు ఉన్న దిశని చూపించారు. అది నాయనార్ల సన్నిధి ప్రక్కనే ఉన్న గది. రాజు చిదంబర దీక్షితుల్ని పిలిచి ఆ గదిని తెరవమని చెప్పారు. అప్పుడు దీక్షితులు, మా పెద్దలు మువ్వర్ అంటే జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరరు వచ్చినప్పుడే ఈ గదిని తెరవమని ఆదేశించారు. అందువల్ల వారు వస్తే గానీ ఆ గదిని తెరవలేమని రాజుతో చెప్పారు. రాజు ఆ దీక్షితులతో, సరే నేను రేపు వారిని తీసుకువస్తానని చెప్పి నంబి అండారు నంబితో కలిసి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలందరూ, పొరుగు రాజ్యాల వారు కూడా, ఎప్పుడో శివైక్యం చెందిన మువ్వర్ని రాజు ఎలా తీసుకురాగలరు అని ఏం జరుగుతుందోనన్న ఆతృతతో మరునాడు అందరూ చిదంబరాలయానికి వచ్చారు. ఇంతలో రాజరాజ చోళుడు జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరర్ మూర్తులను అభిషేకించి రాజమర్యాదలతో ఊరేగింపుగా వేరువేరు పల్లకీలో చిదంబర క్షేత్రానికి తీసుకువచ్చారు. అది చూసిన దీక్షితులు ఆశ్చర్యపడి, వీరు మూర్తులే కదా, కాబట్టి ఆ గదిని తెరవడం కుదరదు అని చెప్పడంతో రాజు ఆగ్రహంతో, మీరు నిత్యము కొలిచే నటరాజస్వామి మూర్తియే అయితే వీరు కూడా కేవలం మూర్తులే, మీరు నిత్యము పూజించే నటరాజస్వామి దైవం అయితే వీరు కూడా నాయనార్లే అని చెప్పారు. దానికి దీక్షితులు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో, తాము నిత్యము పూజించే నటరాజస్వామి దైవమే కదా అని వెంటనే ఒప్పుకుని చిదంబర నటరాజుకి నమస్కరించి ఆ గది తాళాలను తెరిచారు. రాజరాజ చోళుడు నంబి అండారు నంబి ఆ గదిలోకి వెళ్ళి చూడగా ఆ గదిలో ఉన్న తాళపత్రాలన్నీ చెదపురుగులతో అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. దానిని చూసిన రాజు ఎంతో కుమిలిపోయి వాటిపై నూనెను పోసి చెదపురుగులను తీసివేసి చూడగా చాలా వరకు తాళపత్రాలు చెదపురుగుల వల్ల నాశనం అయిపోయాయని బాధపడుతూ ఉండగా, ప్రస్తుత కాలానికి అవసరమైనవి, మీరు తరించడానికి కావలసినవి ఇప్పటికీ అలాగే ఉంచబడ్డాయి, అవి కాక తక్కినవి మాత్రమే చెదపురుగుల చేత నాశనం చేయబడ్డాయని చిదంబర నటరాజస్వామి అశరీరవాణిగా పలికారు. అప్పుడు రాజు నంబిని వీటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టి భద్రపరచవలసిందిగా కోరారు. నంబి అండారు నంబి ఆ తాళపత్రాలను సరైన వరుసలో పెట్టి తిరిగి వ్రాశారు. ఆ గ్రంథమే తిరుత్తొండర్ తిరువందాది అనే గ్రంథంగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఎరుకత్తం పులియూరు క్షేత్రానికి చెందిన తిరునీలకంఠ యాల్పానర్ వంశస్థురాలైన సంగీత కళాకారిణి మతంగ చూడమని సహాయంతో జ్ఞాన సంబంధ అప్పర్ సుందరరులచే కీర్తింపబడిన దేవారాలను సూత్రబద్ధంగా నియమానుగుణంగా వర్గీకరించి 7 భాగాలుగా విభజించారు. తర్వాత కాలంలో సేక్యులర్ ఈ గ్రంథాన్ని మరింత విస్తృతంగా వివరించారు. దానినే తిరుత్తొండర్ పురాణమని, అదే పెరియ పురాణంగా ప్రసిద్ధికెక్కింది. పెరియ పురాణం అంటే 63 నాయనార్ల జీవిత చరిత్ర కలిగిన అతి పవిత్రమైన గ్రంథం.
స్వయంభూ వినాయకుని అనుగ్రహంతో నంబి అండారు నంబి జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరర్ తమ క్షేత్ర దర్శనాలతో ఈశ్వరుడిపై కీర్తించిన దేవార పదికాలను ప్రపంచానికి తెలియచెప్పిన మహత్తరకరమైన అనుగ్రహాన్ని ఇప్పటి వరకు దర్శించుకున్నాం. తర్వాత భాగంలో ఈ ఆలయ చరిత్ర క్షేత్ర విశేషాలని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివాలయా